నెల్లూరు జిల్లా చిల్లకూరు మండలంలోని తూర్పు కనుపూరులో కొలువై ఉన్న శ్రీ ముత్యాలమ్మ అమ్మవారి జాతర ఈ నెల 29వ తేదీ మంగళవారం నుండి 4 రోజుల పాటు అత్యంత వైభవంగా జరగనుంది. ప్రతి ఏటా జరిగే ఈ జాతరకు జిల్లా నలుమూలల నుండి కాకుండా ఇతర జిల్లాల నుండి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి అమ్మవారిని దర్శించుకుంటూ ఉంటారు. ఈ నేపథ్యంలో భక్తుల తాకిడిని దృష్టిలో ఉంచుకొని ఆలయ పాలక మండలి మరియు దేవాదాయ శాఖ అధికారులు కలిసి ఏర్పాట్లను చేశారు. భక్తులకు ఇబ్బందులు కలగకుండా ఉండేలా మంచినీటి వసతి ఇతర సౌకర్యాలు కల్పిస్తూ ఉన్నారు. ముత్యాలమ్మ జాతరను పురస్కరించుకొని ఆలయం వద్ద ఏర్పాటు చేసిన సమావేశంలో ఆలయ ఈవో కోవూరు జనార్దన్ రెడ్డి మాట్లాడుతూ ఈ నెల 29వ తేదీ నుండి అమ్మవారి జాతర ప్రారంభమవుతుందని అన్నారు. భక్తులకు అన్ని సౌకర్యాలు కల్పించామని భక్తులు విరివిగా పాల్గొని ముత్యాలమ్మను దర్శించుకోవాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో కమిటీ అధ్యక్షుడు వేమారెడ్డి మురళీమోహన్ రెడ్డి, చిల్లకూరు ఎస్ఐ శ్రీనివాసరెడ్డి తదితరులు పాల్గొన్నారు. జాతర అనుకున్న విధంగా జరగడం వల్ల ఈసారి భక్తులు తాకిడి ఎక్కువగా ఉండవచ్చని అంచనా వేస్తున్నాం. దానికి తగ్గట్టుగానే మా ఎస్పీ గారి సూచన మేరకు, మా డిఎస్పీ గారి ఆధ్వర్యంలో, సిఐ గారి సలహాల మేరకు పటిష్టమైన బందోబస్తును ఎక్కువగా ఏర్పాటు చేసుకుని ఎక్కడికెక్కడ చెక్ పోస్ట్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అలాగే ఈ చెక్ పోస్ట్ ఏర్పాటు చేసుకోవడంతో పాటు మధ్యలో సిలికా మైన్స్ దగ్గర నోటీస్ బోర్డులు అందించడం కానీ ఎవరు కూడా అక్కడ దిగి ఈత కొట్టకుండా మునగడం కానీ చేయకుండా అక్కడ నోటీస్ బోర్డులు కానీ కాషన్ బోర్డ్స్ కానీ ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే వచ్చే భక్తులందరూ కూడా ప్రయాణికులు కానీ అతివేగంగా రావద్దు, చాలా నిదానంగా రండి, ద్విచక్ర వాహనదారులు కానీ ఆటో వారు కానీ ఎవరు కూడా తాగి రాకుండా టెంపుల్కి రావాలని కోరుకుంటున్నాం. వచ్చే ప్రతి ఒక్కరికి కూడా మేము ఇచ్చే సలహా ఏంటంటే వారి వస్తువులకు వారి అంటే తెచ్చుకునే విలువైన వస్తువులు కానీ అన్నిటి కూడా వారిని జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే మేము కూడా స్పెషల్గా క్రైమ్ టీమ్స్ని, ఈవిటీజింగ్ టీమ్స్ని అన్నింటినీ ఏర్పాటు చేయడం జరుగుతుంది. వీటన్నింటికి సంబంధించి పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేసి దీన్ని విజయవంతం చేయాలని కోరుకుంటున్నాను. దానికి మీ సహకారం కూడా అవసరం అని కోరుకుంటున్నాను. దేవస్థాన మరమ్మతులతో పాటు అన్ని ఏర్పాట్లు కూడా వారు దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. ఈ సందర్భంగా మన దేవస్థాన కర్మకర్త మండలి చైర్మన్ గారికి మరియు సభ్యులకు దేవస్థానం తరఫున నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఈ లక్షలాది మంది భక్తులకి ఎలాంటి అసౌకర్యం జరగకుండా ఉండేందుకు మన ప్రభుత్వం తరఫున గూడూరు రెవెన్యూ డివిజనల్ అధికారి రెండు పర్యాయములు అన్ని శాఖల అధికారులతో సమీక్షా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. సమీక్షా సమావేశంలో పోలీస్ డిపార్ట్మెంట్, రెవెన్యూ, విద్యుత్ డిపార్ట్మెంట్, ఎక్సైజ్ డిపార్ట్మెంట్, ఆర్ఎండ్బి, వాటర్ వర్క్స్, పంచాయతీరాజ్ ఇట్లా అన్ని డిపార్ట్మెంట్స్ని అధికారులు సార్ ఆర్టీఓ గారు సమావేశం నిర్వహించి వారికి భక్తులకు కావాల్సిన సౌకర్యములు కలగజేయడానికి సూచనలు ఇవ్వడం జరిగింది. వారి సూచనల ప్రకారం కూడా అన్ని శాఖల అధికారులు ఇక్కడికి ఇప్పటికే 2-3 దఫాలు దేవస్థానం దగ్గర చేసి దేవస్థానం వాళ్ళతో సంప్రదించి వాళ్ళు కూడా అన్ని ఏర్పాట్లు చేసినందుకు అన్ని శాఖల అధికారులకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇక్కడ భక్తులకి ఎంతమంది వచ్చినా కానీ వాళ్ళకి దర్శనానికి ఇబ్బంది లేకుండా దేవస్థానం వద్ద చలువ పందిళ్ళు, మంచినీటి సదుపాయం దర్శనం చేసుకునే విధంగా